హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్ లో మనం వచ్చేసి డే 4 లో ఉన్నాము. సో డే 4 లో ఇది వచ్చేసి 12th లొకేషన్ ఉంటుంది. ఐగోండి స్టెప్స్. సో పైకి అయితే వెళ్దాము. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు ఉపయోగించినటువంటి రైలు పట్టాలని మన వాళ్ళు చేత్తో పట్టుకునేదానిక ఉపయోగిస్తున్నారు. ఇదిగోండి, ఇదే స్ప్రింగుల్ బ్రిడ్జి. ఇక్కడ నుంచి రైలు అనేది ఈ బ్రిడ్జి మీదగా వెళ్ళేది గూడ్స్ ట్రైన్. టెన్కే లైకిల్ కానీ వస్తే ఈ బ్రిడ్జి మీద నుంచి ఆ బ్రిడ్జి మీదకి వెళ్తాను. ఇప్పుడు ఈ రూట్ ఉంది కదా, ట్రైన్ పోయింది, అది ఆడదాకుండా ఒకసారి చూద్దాం మనము. హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్ లో మనం వచ్చేసి డే 4 లో ఉన్నాము. సో డే 4 లో ఇది వచ్చేసి 12th లొకేషన్. ఒకసారి చూడండి, ఇది వచ్చేసి బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జిలు అనమాట. బ్రిటిష్ కాలం వాళ్ళు ఇక్కడ నుంచి రైల్వే ట్రాక్ వేశారు. అంటే ఆ పైన స్ప్రింగుల్ బ్రిడ్జి అనమాట అది. సో ఇప్పుడు వచ్చేసి కేబుల్ బ్రిడ్జి అంటున్నారు, అప్పుడు స్ప్రింగుల్ బ్రిడ్జి. సో మన వాళ్ళు నూతనంగా నిర్మించినటువంటి బ్రిడ్జి అది, 100 టన్నెల గుండా వెళ్తుంది. సో ఆ రోజుల్లో మన వాళ్ళ చేత బ్రిటిష్ వాళ్ళు కట్టించినటువంటి బ్రిడ్జిలు అనమాట ఇవి. సో దాని మీద కానీ వెళ్దాం, మీకు క్లారిటీగా చూపిస్తాను. పైన మొత్తం లొకేషన్ కనిపిస్తుంది. ఆ పైకి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి స్టెప్స్ ఉంటాయి అన్నమాట. సో ఇటు వచ్చేసి గిద్దలూరు, ఇటు వచ్చేసి నంద్యాల, వీటికి మధ్యలో అయితే ఉంటుంది. అయిగోండి స్టెప్స్. సో పైకి అయితే వెళ్దాము. సో మనం మహానంది కంప్లీట్ చేసుకొని ఇటు వెళ్తున్నాము. సో అందులోనూ ఆ పక్కన ఒక వాటర్ ఫాల్స్ ఉంది. అయితే ఆ వాటర్ ఫాల్స్ వచ్చేసి ఇప్పుడు రావట్లేదు వాటరు ఎండాకాలం అయ్యేసరికి. ఇంకో విషయం ఏంటంటే, అడవిలో చిరుతపుల్లు ఉన్నాయన్నమాట. ఏనుగులు సింహాలు పుల్లు అయితే లేవు, చిరుతపుల్లు అయితే ఉన్నాయి. పుల్లు కూడా ఎన్నో రేరుగా ఉన్నాయి. అంటే ఇది నల్లమల ఫారెస్ట్, దీన్ని కుంభం కూడా అనుకోవచ్చు. ఇదిగోండి, ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు ఉపయోగించినటువంటి రైలు పట్టాలని మన వాళ్ళు చేత్తో పట్టుకునేదానిక ఉపయోగిస్తున్నారు. ఆ రోజుల్లో చూడండి ఎంత సన్నగా ఉందో. ఇది కానీ అది కానీ ఆ రోజుల్లో వాడే బోల్ట్లు స్క్వేర్ టైప్లో ఉంటాయి అన్నమాట. ఆ రోజుల్లో బ్రిటిష్ కాలంలో వాడినటువంటి బోల్ట్లు. సో ఇది వచ్చేసి ఈగలో బేస్ క్యాంపు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖ, చలమ రేంజ్ వన్యప్రాణి విభాగం, నంద్యాల. సో లోకల్ బేస్ క్యాంప్ అయితే చూడండి మీరు, ఇది క్యాంప్ అంట. అప్పుడప్పుడే వాడేవాళ్ళు బాగా దీన్ని అయితే అల్లాడిచ్చేశారు. యాడీ పోయి ముందు బాబులు అయితే ఆగట్లా. అంతా పేర్లు రాశారు, మౌని సుమంత్ అంట, వెంకీ వినయ్ లీషా అంట. సో ఇది బేస్ క్యాంప్ అంట, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించినటువంటి బేస్ క్యాంప్. బేస్ క్యాంప్ని అయితే ముందు బాబులు అల్లాడిచ్చారు, అటు మా వాడు పోయి వచ్చాడు. ఇదిగోండి ఆ రోజులు ఇది కూడా బ్రిడ్జి అనమాట. సో ఇది బ్రిడ్జి, అక్కడ ఒక బ్రిడ్జి, అక్కడ ఒక బ్రిడ్జి. ఇది బ్రిడ్జి కదా, ఇదిగోండి వాటి అప్పట్లో వాడినటువంటి ఉక్కు ఐరన్. ఇదిగోండి అప్పట్లో వాడినటువంటి బ్రిడ్జీలు కూడా అయ్యి, ఆ రోజుల్లో వాడిన ఐరన్. ఇది కూడా ఒక బ్రిడ్జి, ఇది బ్రిడ్జి, అది బ్రిడ్జి, అక్కడ బ్రిడ్జి. సో ఇదంతా కూలిపోయిన తర్వాత మన వాళ్ళు అయితే ఇక్కడ బేస్ క్యాంప్ అయితే ఏర్పాటు చేశారు. సో చిరుతపుల్లు ఎలుగుబంట్లు తగలకుండా చూసుకుందాం, లోపలికి అయితే వెళ్తున్నాం ఫారెస్ట్ లోపలికి. ఇది ఆ రోజుల్లో వాడినటువంటి రైలు, గూడ్స్ రైలు వెళ్ళేదానికి బొగ్గు, బొగ్గు ద్వారా నడిచే ట్రైన్ వెళ్ళేదానికి ఉన్నటువంటి ట్రాకు. ఇప్పటికీ చెక్కు చేదలేదు, వరుసగా బారుకుంది. చూడండి రోడ్డు, రోడ్డు కాదు రైలు పోయినటువంటి మార్గం బారుకుంది. సో అదైతే చాలా దూరం ఉంది ఈ కొండ మొత్తం. ఒకసారి మనం అవతలకి వెళ్దాము. అవతల బ్రిటిష్ కాలం వాళ్ళు కట్టినటువంటి స్ప్రింగుల్ బ్రిడ్జి పైకి అయితే వెళ్దాం. ఇంకా ఇదిగోండి, ఇదే స్ప్రింగుల్ బ్రిడ్జి. ఇక్కడ నుంచి రైలు అనేది ఈ బ్రిడ్జిని మీదగా వెళ్ళేది గూడ్స్ ట్రైన్, అదే బొగ్గుతో నడిచేది. ఈ రాళ్ళ మీద కూడా ఏ రాసి ఉన్నాయి. సో అదిగోండి, సో అక్కడి నుంచి అనమాట రోడ్డు, అక్కడి నుంచి ఎన్ని మెలుకులు ఉందో చూడండి. ఇక్కడ ఆగి ఫోటోలు కూడా దిగుతున్నారు చాలామంది. సో ఇక్కడ నుంచి అవతలకి వెళ్ళాలంటే మీరు దీనికి ఈ వీడియోకి టార్గెట్ ఒక 10K జస్ట్ 10K లైకులు కానీ వస్తే ఈ బ్రిడ్జి మీద నుంచి ఆ బ్రిడ్జి మీదకి వెళ్తాను, అది విషయం.
సో ఇప్పుడు ఈ రూట్ ఉంది కదా, ట్రైన్ పోయింది, అది ఆడదాకుండా ఒకసారి చూద్దాం మనము. అంటే అవతల కంటే ఎట్లాగో మనం వెళ్ళలేము. అవతల కూడా కొండను కొట్టేశారు, కొండను కొట్టి కొండ మీద వేస్తే మనలో కొండను తవ్వి కొండ లోపల చేశారు అనమాట. దాన్ని అండర్ టన్నల్ అంటారు. సో ఎడబెట్టిన వీళ్ళు మందు బాబులు మటుకు హల్చల్ చేస్తూనే ఉన్నారు. చూద్దాం లోపలికి ఎంత దూరం పోద్ది. ఇది సదరంగా ఉంది. ఆ రోజుల్లోనే వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు మన వాళ్ళ చేత ఇదేంది పడేటట్టు ఉంది. సో గాయ్స్ ఇదైతే పడేటట్టు ఉంది. వర్షాలకి త్వరలోనే పడిపోద్ది ఇది, ఎక్కువ రోజులు ఉండదు. సో ఈ బ్రిడ్జి ద్వారా ఇట్లాగైతే వెళ్ళేది. అయితే ఆ ట్రైన్ పోయినా ఆ బ్రిడ్జి పడిపోయినా ఈ రూట్ అయితే అట్లాగే ఉంది. ట్రైన్ వెళ్ళే మార్గం అయితే చాలా అంటే చాలా బాగుంది రూటు. ఇటు కూడా వచ్చున్నారు ఎవరు, అంతా మందు బాబులు గ్లాసులు అన్నీ ఉన్నాయి. అది ఉన్నాయి అటు పక్క గట్టు, ఇటు పక్క కొండ, మధ్యలో కొండ అయితే రూట్ ఉండింది. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఆడినటువంటి రాళ్ళు అయ్యి. సో లోపలికైతే చాలా లోపలికే ఉంది రూటు. సో ఫారెస్ట్లో నేను ఒక్కనే వెళ్తున్నాను. చూడండి ఈ రైల్వే ట్రాక్ రోడ్డు ఆడదాకా ఉంది. అసలుకి బ్రిటిష్ కాలం నాటిది ఏదైనా ట్రాక్ ఏదైనా కనిపిస్తుందా కంటికి అనేసి అయితే వెళ్తున్నాను. సో ఈ నల్లమల ఫారెస్ట్లో కూడా వెళ్ళటం అంత సురక్షితం అయితే కాదు, చాలా డేంజరు. సో మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడ చూడండి ఎదురుకర్రలతో చేసినటువంటి అవి అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకి అవతల సైడ్ ఎక్కుతుంది అనమాట. సో అవతల రోడ్డు ఉంది కదా, అవతల టర్నింగ్ రోడ్డు అక్కడ ఎక్కుతుంది. అదిగోండి బోర్డు కనిపిస్తుంది ఆ రోడ్డు వల్ల. అంటే ట్రైన్ ఇటు వచ్చేసి మళ్ళీ ఇక్కడ కూడా బ్రిడ్జిలు ఉన్నాయా, ఈ బ్రిడ్జిల మీద ఈ రోడ్డు అవతలకి అయితే క్రాస్ అయ్యేది. సో ఇదిగోండి రోడ్డు కనిపిస్తుందా మనకి, ఇక్కడ రోడ్ని క్రాస్ చేసేది. సో రోడ్ని క్రాస్ చేసేదో లేదా రోడ్డు పక్క నుంచి పోయేదో కానీ ఇక్కడ దాకా అయితే రూట్ ఉంది. అవతల పక్క అయితే లేదు, అవతల మళ్ళీ లోయ ఉంది. సో ఇక్కడ నుంచి మనం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం. సో గాయస్ ఈ నల్లమల్ల ఫారెస్ట్లోకి ఎంటర్ కాక ముందు అక్కడ చెక్ పోస్ట్ ఉంది బయట. సో ఆ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులను మనం అడిగాము. అయితే ఈ అడవిలో ఏమేమి జంతువులు ఉన్నాయి సార్ అంటే పెద్ద పులి, ఏనుగులు తప్పక మిగతా ఎన్ని ఉన్నాయి బాబు అని చెప్పారు. అంటే చిరుత పుల్లుగా ఉన్నాయంట. సో మామూలు పుల్లుగా ఉన్నాయంట కానీ అవి లోపల ఉన్నాయంట ఎక్కడో. సో సమ్ రేర్ అంట, ఎలుగు కూడా ఎప్పుడూ కనిపిస్తాయంట అంతే. ఈ ఎలుగు బండ్లు అయితే రేర్గా ఉన్నాయంట, ఎక్కడైనా ఊళ్ళోకే వస్తున్నాయంట ఎలుగు బండ్లు అయితే. సో ఆ తీరులో ఉన్నాయన్నమాట. ఒక గిరిజన గ్రామం ఉంది ఆడ చెక్ పోస్ట్ దగ్గర. అది నల్లమల్ల క్యాంపింగ్ అని ఉంది, మీరు క్రోమ్లో కడితే వస్తుంది. అక్కడ నైట్ క్యాంపింగ్ కానీ ఉండొచ్చు, ఆడ సఫారీ కూడా ఉంది. సో సఫారీలో అయితే ఏం కనిపించమంట, ఓన్లీ ఎలుగు బండ్లు, నెమళ్ళు, కోళ్ళు అయితే కనిపిస్తాయి, కోతులు అయితే ఎల్లవగా కనిపిస్తాయి. ఇది ఇక్కడ విషయము. సో ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళిపోదాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనది ఈ నల్లమల్లలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వాటర్ ఫాల్స్. ఆడ లక్ష్మీనరసింహస్వామి కోలువై ఉన్నాడు. సో అక్కడికైతే వెళ్దాము.